हूँ। निन्ना प्रतिपक्ष नायकुलु चंद्रबाबु नायडु गारु अनकापल्ली नियोजकवर्गंलो कार्यक्रमानिकी वारु विच्चेसी अक्कड बहिरंग सभलो मात्लाडुतू प्रभुत्वान्नी मुख्यमंत्री गारिनी स्थानिकंगा शासनसभ्युडिगा उन्नटुवंटि नन्नू ఇష్టం వచ్చినటువంటి మాటలు, నోటికి వచ్చినటువంటి ప్రలాపనలు ఇవన్నీ మాట్లాడారు. సరే, వీటన్నిటి జోలికి వాటికి వాటి గురించి స్పందించే ముందు ఇప్పుడే ఒక బహుశా 10 గంటలకి అంటే కరెక్ట్గా గంట క్రితం ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎఫ్డీఐల విషయంలో ముఖ్యమంత్రి గారిని ఏదో ఇచ్చేస్తూ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో మాట్లాడుతూ సహజంగా ఈ రాష్ట్రంలో నాయకత్వం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం అవునో కాదో అనేటువంటిది వారు ఒకసారి ఆలోచన చేయాలి. అసలు ఈ వ్యక్తికి రాష్ట్రం మీద కోపం, రాష్ట్ర ప్రజల మీద కోపం, ముఖ్యంగా ఇంకా సరే విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖపట్నం మీద కోపం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఆయనకు ఓటేయలేదు, ఆయన ముఖ్యమంత్రిని చేయలేదు, ఆయనకు అధికారం ఇవ్వలేదు అని చెప్పి రాష్ట్ర ప్రజల మీద కోపం, దీని అంతటినీ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగానైనా దెబ్బతీయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి ఏం మంచి జరగకూడదు, దానికి ఏదో రకంగా మనం అడ్డుకట్ట వేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఏదన్నా మంచి చేసేటువంటి కార్యక్రమంలో దానికి అడ్డుగా నిలబడాలన్నటువంటి ఈ దౌర్భాగ్యుడి తాలూకా ఆలోచన విధానం చూసిన తర్వాత అసలు ఎంత నీచమైనటువంటి ఆలోచనతో ఒక నాయకుడు ఉంటాడా అనేటువంటి విధంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ మాటలు కానీ ఇటువంటి ట్వీట్లు కానీ చూసిన తర్వాత ఎందుకు అసలు ఈ రాష్ట్రం మీద పగబట్టాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. దానికి ఆయన సమాధానం చెప్పాలి. అంటే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టిన తర్వాత అనేక పోరాటాలు చేశాం, అనేక ఉద్యమాలు చేశాం, ప్రజల్లోకి అనేక సందర్భాల్లో వెళ్ళాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాటాలు చేశాం, ఏ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు, ఏ రోజు